మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్. ఈరోజు మనం మన ఆహారంలో ఉన్నటువంటి ప్రధానమైనది, అలాగే మన ఆహారంతో మనకు ఎక్కువ శక్తిని ఇచ్చేది కొవ్వులు, ఆ కొవ్వుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఇంతకుముందు మనం కార్బోహైడ్రేట్స్, అలాగే ప్రోటీన్స్ అనగా పిండి పదార్థాలు, అలాగే మాంసకృతుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం కొవ్వుల గురించి తెలుసుకుందాం. ఈ కొవ్వులు మన శరీరానికి ఎటువంటి పోషకాలను ఇస్తుంది, అలాగే ఈ కొవ్వులు అనేది మన శరీరానికి ఏ విధంగా దోహదపడుతుంది అనేది, అలాగే కొవ్వులు ఎటువంటి ఆహార పదార్థాల్లో ఉంటాయనేది ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే మనం సాధారణంగా ఆహారం తీసుకునేటప్పుడు మధ్యాహ్న భోజనంలో, అలాగే ఉదయం కానీ రాత్రి కానీ మనం సాధారణంగా పెరుగన్నం తింటూ ఉంటాం. పెరుగన్నం తినేటప్పుడు పెరుగన్నం తిన్న తరువాత మనం చేతులు ఒకసారి చూసుకున్నట్లయితే మన చేతులు జిడ్డుగా మారుతూ ఉంటుంది. మరి పెరుగులో ఏముంటుందని ఇలా జిడ్డుగా మారుతుంది గమనించండి. అలాగే ఒక పకోడీ షాప్కి వెళ్ళాం, బజ్జీ షాప్కి వెళ్ళాం, అక్కడ ఉన్నటువంటి బజ్జీలు కానీ పకోడీ కానీ మనం అడిగేటప్పుడు వారు ఒక కాగితంలో ఇస్తూ మనకు ఉంటారు. ఆ కాగితాన్ని మనం గమనించినట్లయితే ఆ బజ్జీ అదే పకోడీ అయిపోయిన తర్వాత ఆ కింద ఉన్నటువంటి కాగితాన్ని మనం గమనిస్తే ఆ కాగితం అంతా కూడా అర్ధ పారదర్శకంగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి జిడ్డుగా మారుతూ ఉంటుంది ఆ కాగితం. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? అలాగే ఒక స్వీట్ స్టాల్కి వెళ్ళినట్లయితే ఆ స్వీట్ స్టాల్లో స్వీట్స్ మనం తీసుకొని ఆ స్వీట్స్ తినిన తర్వాత మన చేతులకు కానీ ఆ స్వీట్స్ ఇచ్చే ఒక ప్లేట్ కానీ కింద జిడ్డుగా మారుతుంది. మరి అటువంటి జిడ్డుగా ఉన్నటువంటి ఈ పదార్థం ఏమిటి, స్వీట్స్లో ఉంటుంది అది ఏమిటది అనేది చూద్దాం. ఇదేనండి, ఈ జిడ్డుగా ఉన్న పదార్థాన్ని ఏమంటాము అంటే కొవ్వులు అంటాం. మరి ఈ బజ్జీ పూరి వీటిల్లో నూనెలో చేయడం వల్ల ఆ నూనెలో ఏముంటుంది అంటే కొవ్వు ఉంటుంది. అలాగే పెరుగులో ఏముంటుంది అంటే పెరుగులో వెన్న ఉంటుంది, ఆ వెన్నలో ఏముంది అంటే కొవ్వులు ఉన్నాయి అందులో. అలాగే స్వీట్ స్టాల్లో కూడా నెయ్యి మనకు నెయ్యితో వంటలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ నెయ్యిలో కూడా ఏముంది అంటే కొవ్వులు ఉన్నాయి. మరి ఈ కొవ్వులు ఆ పదార్థాల్లో ఉండబట్టే మనకు చేతులు జిడ్డుగా తయారవుతున్నాయి. మరి ఈ కొవ్వులు అనేవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన శరీరానికి ఒక ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇంధన వనరుగా ఎందుకు అంటున్నాము అంటే మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే మనకు శక్తి కావాలి. అటువంటి శక్తిని ఇచ్చేది ఈ కొవ్వులు. కొవ్వులు శక్తినిచ్చే పోషకాలు అని అంటారు. మనం గమనించారా, ముందుగా మనం చెప్పుకునేటప్పుడు కార్బోహైడ్రేట్స్ గురించి అంటే అనగా పిండి పదార్థాల గురించి మనం చెప్పుకున్నాం. ఈ పిండి పదార్థాలు కూడా మన శరీరానికి ఏమి ఇస్తాయి అంటే శక్తినే ఇస్తాయి. అయితే కొవ్వులు అనేవి మనకు కార్బోహైడ్రేట్లతో పోలిస్తే, పిండి పదార్థాలతో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయి అని మనం చెప్పవచ్చు. ఫ్యాట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్తో పోల్చుకుంటే ఎక్కువ శక్తిని ఇస్తాయి అని చెప్పచ్చు. ఫ్యాట్స్, వెన్ వీ ఈట్ కర్డ్ రైస్ అవర్ పామ్ బికమ్స్ ఆయిలీ. వై డిజ్ ఇట్ హ్యాపెన్? ద పేపర్ యూజ్డ్ టు ప్యాక్ బజ్జీ ఆర్ పకోడీ ఎట్సెట్రా బికమ్స్ ట్రాన్సులెంట్ హియర్ అండ్ దేర్. వై? వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ దిస్ ట్రాన్సులెంట్ ఆఫ్ ద పేపర్? The butter present in the curd makes the palm oily, and the oil present in bajji and puri etc. make the paper transparent. Oils and butter have fats. We are very familiar with fats in our daily life. Let us know about them. Our body uses fat as a fuel source, so they are also called energy giving nutrients. In fact,
Fats give more energy when compared to the same amount of carbohydrates. Here are the some food items, fat rich food items. What are those? For example, we take butter, ghee, almond oil, cooking oil. These are the rich food items of the fats. Manaku కొవ్వులు అధికంగా ఉన్నటువంటి ఆహారము ఏమిటి అంటే ప్రధానంగా మనం చెప్పవలసింది వెన్న, అలాగే నెయ్యి, బాదం నూనె, వంట నూనె. ఇటువంటివన్నీ కూడా కొవ్వులు అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు. వెన్న, నెయ్యి, బాదం నూనె, అలాగే వంట నూనె. ఇందులో కొవ్వులు అనేవి అధికంగా ఉంటాయి. అయితే ఈ కొవ్వులు అనేవి మన శరీరానికి శక్తిని ఇస్తాయి, కార్బోహైడ్రేట్లతో పోలిస్తే ఎక్కువ శక్తిని ఇస్తాయని మనం తెలుసుకున్నాం. బాగానే ఉంది. మరి ఎటువంటి ఆహార పదార్థాల్లో ఈ కొవ్వులు ఉంటాయి? మనం సాధారణంగా ఇప్పుడు చెప్పుకున్నాం వెన్న, నూనె అటువంటి పదార్థాల్లో కొవ్వులు ఉంటాయని మనం చెప్పుకున్నాం. కానీ దీనికి ఏదైనా ప్రయోగాలు ఉన్నాయా అంటే మనం ఒక చిన్న ప్రయోగాన్ని మనం చేయొచ్చు. సింపుల్గా మనం ఒక కొవ్వు ఉన్నటువంటి ఆహారాన్ని మనం కాగితంపై ఉంచినట్లయితే సింపుల్గా ఆ కాగితం అనేది అర్ధపారదర్శకంగా మారుతుంది. అంటే ఆహారంలో కొవ్వు ఉంది అని మనం నిర్ధారించవచ్చు. దీనికోసం ఒక ప్రయోగాన్ని మనం తీసుకున్నట్లయితే వేరుశనగ గింజలలో కొవ్వుల యొక్క ఉనికిని మనం నిర్ధారించాలి. అయితే ఈ ప్రయోగానికి మనకు కావలసింది వేరుశనగ గింజలు, రెండవది తెల్ల కాగితం, మూడవది పింగాణి కల్వం, అంటే ఒక పింగాణి పాత్ర. ఎలా చేయాలి అంటే ఒక పింగాణి ఈ పాత్రలో మనం ఒక 10 వేరుశనగ గింజలను తీసుకొని ముందుగా మెత్తని పేస్ట్గా మనం తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ను ఏం చేయాలి అంటే ఒక తెల్ల కాగితాన్ని తీసుకొని ఆ తెల్ల కాగితం పైన ఈ పేస్ట్ను కొద్ది సెకండ్ల పాటు ఉంచినట్లయితే ఆ పేస్ట్ మనం తీసినట్లయితే కాగితంపై ఏముంటుంది అంటే అక్కడ ఒక జిడ్డుగా అంటే పారదర్శకంగా లేదా అర్ధపారదర్శకంగా మారుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే వేరుశనగ గింజల్లో కొవ్వు ఉంటుంది అని మనం చెప్పచ్చు. మరి ఈ ప్రయోగంలో నీవు ఏం చూసావు అంటే తెల్ల కాగితం పారదర్శకంగా మారింది అని మనం చెప్పచ్చు. మరి ఏం నేర్చుకున్నావు ఈ ప్రయోగం ద్వారా అంటే వేరుశనగ గింజల్లో కొవ్వులు ఉన్నాయి అని మనం చెప్పచ్చు. మరి ఒక పట్టిక రూపంలో మనం కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే వడ లేదా బజ్జీ, బియ్యం పిండి, పాలకోవా, వీటిలో కొవ్వులు ఉన్నాయా లేవా మనం ఎలా చెప్పగలం? వడ లేదా బజ్జీని ఒక తెల్ల కాగితం తీసుకొని దానిపైన కొద్దిసేపు ఉంచినట్లయితే అక్కడ బజ్జీ కానీ వడ కానీ తీసి ఆ కాగితాన్ని మనం గమనించినట్లయితే ఆ కాగితం అనేది పారదర్శకంగా లేదా అర్ధపారదర్శకంగా ఉంటుంది. దీన్ని బట్టి వడ లేదా బజ్జీ అటువంటి ఆహార పదార్థాల్లో కొవ్వులు ఉన్నాయని మనం చెప్పవచ్చు. అలాగే బియ్యం పిండి తీసుకున్నట్లయితే బియ్యం పిండి పైన కూడా మనం ఆ బియ్యం పిండి యొక్క కాగితం పైన ఉంచి కొద్దిసేపు మనం గమనిస్తే ఎటువంటి జిడ్డు కానీ ఎటువంటి మార్పులు కానీ లేకపోయినట్లయితే ఉండవు. అలాగే ఈ కాగితం తీసి అర్ధపారదర్శకంగా మారదు. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే బియ్యం పిండిలో కొవ్వులు లేవు అని చెప్పచ్చు. అలాగే పాలకోవా తీసుకున్నట్లయితే ఆ పాలకోవాని కూడా కాగితం పైన ఉంచి కొద్ది సెకండ్ల పాటు ఉంచి తర్వాత తీసినట్లయితే ఆ కాగితం అనేది మనం అర్ధపారదర్శకంగా కొన్ని ప్రాంతాన్ని మనం గమనించవచ్చు. సో దీన్ని బట్టి పాలకోవాలో కూడా కొవ్వులు ఉన్నాయి అని మనం చెప్పచ్చు. ఎందుకంటే పాలకోవా పాలుతో తయారవుతుంది, అలాగే అందులో నెయ్యి కూడా ఉండడం వల్ల మనకు ఆ కొవ్వులు అనేవి ఆ పాలకోవాలో ఉన్నాయని మనం చెప్పచ్చు. అయితే కొవ్వులు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు జాబితాని మీరు తయారు చేయండి, మీ ఉపాధ్యాయులకి చూపించండి. Fats are usually oily in nature. When we place the food with fats on a paper, the paper will become transparent totally or partially. Now we conduct one of the activity of that to confirm the presence of fat in groundnut seeds. What we need? First one, groundnut seeds. Second one, piece of white paper. Third one, ceramic mortar. How to do? Take a few groundnut seeds in a ceramic mortar and make a fine paste. Place the paste on the white paper and rub it for a few seconds. Leave it for some time. If the white paper turns transparent or partially transparent, then
You can say that the groundnut seeds contain fats. What you see? The paper turns into transparent or partially transparent. What you learn? Fat is present in groundnut seeds. Okay, here we take some of food items like vadal or bajji, rice flour, palkova. Fat present or absent? When we observe vada, bajji and palkova, fats are present. And when we observe rice flour, here fat absent. These food items, how we can decide a food item consists fat or not? How we can, just we take that food on the paper, after we observe some more time, what we decide? If the paper turns into transparent or partially transparent, then we decide that that food item have fats. Okay, children, thank you.